ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవేణ గోపి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధిని ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులను బలపరిచి మద్దతు ఇవ్వగలరని కోరుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి గదినెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలన కొనసాగిస్తుందని, ప్రజల తరఫున హామీలు నెరవేరేంత వరకు బీజేపీ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లా ప్రతి ఒక్కరికి తమ తమ బాధ్యతలు ఉన్నాయి, దాన్ని ఏందనేది కూడా మనం నిరూపించుకోగలిగినాం. ఓటర్లు మనల్ని గుర్తించారు, ఇన్ని రోజులు గుర్తించారు, ఇప్పుడు మనం పోయి అడిగితే ఓట్లు వేసే విధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా లీడర్లు కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, వార్డు మెంబర్లు కావాలి. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లే మెయిన్, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా గెలవాలి. గెలిపించుకునే బాధ్యత సంజయన్న తీసుకుంటారు, జిల్లా నాయకులు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి. ఈ స్థానిక ఎలక్షన్లలో మనం ఒక్కరు ప్రతి ఒక్కరు లీడర్లు కావాలి, సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం ఈ సమావేశ సభాధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారు, అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మన పార్టీ కూడా అర్థమైపోయింది. ఇంకా మన కార్యకర్తలు అందరూ ఎమ్మెల్యే ఎలక్షన్లు కొట్లాడారు, ఎంపీ ఎలక్షన్లు కొట్టారు, జర సలవాటు ఎవరి పనాలు చేసుకుంటారు. మరి ఇట్లయితే రానున్న స్థానిక ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది కదా, మన దాన్ని బూస్టప్ వేసి ట్రాక్ మీదకి తీసుకురావాలి కార్యకర్తల నాయకులను అందరినీ, ప్రజలకు మళ్ళీ అనుసంధానం చేయాలి కదా. గ్యాప్ వచ్చింది, 2 నెలలకే లేవాలన్నా మనం పార్టీ జెండా పట్టుకొని అటు ఇటు తిరిగిన దాఖలాలు ఉన్నాయా?